శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గత్యంతరము లేనటువంటి ఈ సమాజానికి అత్యంత అవసరమైనటువంటి వాడు యేసుక్రీస్తు. ఈ టైటిల్ పెట్టడానికి కానీ ఇలా ప్రకటించటానికి కానీ ఈ రకంగా దీన్ని విశ్లేషించటానికి కానీ నాకే విధమైనటువంటి సంశయం లేదు, ఏ విధమైనటువంటి సంకోచము లేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగేటువంటి మనిషి ఉన్నప్పుడే ఎవరైనా కాస్త నొచ్చుకున్నా తర్వాత ఆలోచించుకుంటే వారి జీవితాలు దారిన పడతాయి. నిజానికి వాక్యము నొప్పించకుండా బాధ పెట్టకుండా అర్థం చేయించలే. నొప్పి కలిగితేనే మారటానికి అవకాశం ఉంటుంది. ఏ పాపము లేనటువంటి రక్షకుడైనటువంటి యేసును మీరు చంపారు, మీరే చంపారు అన్నప్పుడు వాళ్ళని బదనాలు చేసినట్టు కదా, లేదా ఏలెత్తి చూపించినట్టు కదా. కానీ ఏం జరిగింది? అవును కదా అని అనుకున్నారు, మారటానికి ప్రయత్నించారు, మారారు, బాప్తిసము తీసుకున్నారు. క్రీస్తులో మొదటి సంఘస్థులుగా చరిత్రని లిఖింప చేసుకోగలిగారు కదా. కాబట్టి కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి చోట, చెప్పాల్సినటువంటి విధానంలో చెప్పటము అత్యంత అవసరం. సరే, దాని గురించినటువంటి అభిప్రాయాలు సంఘములో కానీ సహోదరులైనటువంటి వారి మధ్యలో కానీ ఏ రకంగా ఉన్నప్పటికీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని యుక్తిగా వెళ్ళాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. గత్యంతరము లేని అని అంటున్నాను. అంటే ఏంటి అసలు గత్యంతరము లేని అనంటే? ఇది తప్ప, ఇలా తప్ప నీకింకా మరో అవకాశము లేదు, నీకు మనుగడ లేదు, నీకు భవిష్యత్తు లేదు. అలాంటి వారికి అత్యంత అవసరమైనటువంటి వాడు యేసుక్రీస్తు అంటున్నాం. అంటే మాకు యేసుక్రీస్తు లేకుండా మాకు భవిష్యత్తు లేదా, మాకు మేలు లేదా, దీవెన లేదా, ఆశీర్వాదం లేదా, సుఖం లేదా, సంతోషం లేదా, ఏం మాట్లాడుతున్నావు నీవు అన్నట్లుగా ఉంటుంది. కానీ సహోదరులైనటువంటి వారు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడంటే శవం కాదు సమాధికి మొక్కడానికి, దేవుడంటే రాయి కాదు, దేవుడంటే చెట్టు కాదు. బహుశా గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టున్నాం, అవి దేవుణ్ణి చూపిస్తాయి కానీ అవే దేవుడు కాదు. దేవుణ్ణి చూపిస్తున్నటువంటి వాటికి దేవుడవు, దేవతవు అని సాష్టాంగ పడటం మూలంగా ఇది లోపభూయిష్టమైనటువంటి విధానమే అవుతుంది తప్ప సంపూర్ణ జ్ఞాన వివేకములు కలిగినటువంటి తెలివైనటువంటి పని అవ్వదు. మరి దేవుడు ఎలా ఉంటాడు, ఏమై ఉన్నాడు, ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు ఏంది ఇప్పుడు తక్షణ మన ఆలోచన కర్తవ్యములు అని చెప్పి
తేటగా సుస్పష్టంగా వెల్లడి చేయగలిగి మనకు అర్థం చేయించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. అలనాడు మోషే బోధించిన ఆ పిమ్మట అనేకులైనటువంటి బోధకులు ఎందరు బోధించినా కూడా ఒక ముసుగు వేయబడినటువంటి విధానములోనే దేవుడు చూపించబడ్డాడే తప్ప, ఉదాహరణకి పెళ్లి కుమార్తె వేలు వేసుకుని వేదిక మీదకి వస్తుంది, పెళ్లి మండపం మీదకి వస్తుంది. ఇప్పుడు శ్రోతలకి లేదా అక్కడ కూర్చున్నటువంటి శ్రోతలు వీక్షకులు అనగంటే పిలువబడినటువంటి అతిథులు లేదా బంధువులు, అవునా, వారికి అక్కడ ఒక పెళ్లి కుమార్తె ఉన్నది అని తెలుస్తుంది. ఆ కుమార్తెకు ఒక ముఖం ఉన్నదని కూడా తెలుస్తుంది. కానీ స్పష్టత అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఆ ముసుగు తొలగించినప్పుడు. ముసుగు తొలగించి చూపించేవారెవరు? అవుచున్నటువంటి భర్త, ఇంక అవల అవుచున్నటువంటి భర్త. ఆయన చూపిస్తే కానీ నీవు చూడలేనటువంటి పరిస్థితి. ఇది మామూలుగా మాట్లాడుతున్నటువంటి మాట. నేను అంతకుముందే చూసిందండి, నేను ఊర్లో ఉన్నప్పుడే చూసిందండి అని అంటే అలా కాదు మనం ఆలోచించేది. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి తాను చేసినటువంటి పని ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ పెండ్లి కుమారుని వలె మన తండ్రి ఎవరు అని ఎలా ఉంటాడు, ఎలా ఆలోచిస్తాడు, ఆయన ఉద్దేశములు ఏంటి, ఆయనకి మనకు ఉన్నటువంటి బంధుత్వం ఏంటి, ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి, మన ప్రయత్నం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, అందుకు మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలని తేటపరిచినటువంటి వాడు ఆయన. ఎస్, మరి జాగ్రత్త గమనించండి, క్రీస్తుకు ముందు వరకు ఏ దేవుడు ఏ రకంగా వాళ్ళకు పరిచయం అయ్యాడు? ఈవెందో మోషేను ఐగుప్తునకి పంపించేటప్పటికీ నిన్ను పంపించిన వారెవరు అని అంటే నేనేం చెప్పాలయ్యా అని అన్నాడు. అంటే ఇప్పుడు మోషేకి తెలియదు, కానీ భక్తి ఉందా? ఉంది. ఒక శక్తి ఉందని తెలుసు కదా ఆయనకి, ఒక శక్తి ఉందని తెలుసు, ఒక భక్తి ఉన్నది, కానీ ఆయన పేరేంటో తెలియదు. అంటే పరిపూర్ణ అవగాహన ఆయనకి లేదు. అప్పుడు దేవుడు పరిచయం చేసుకున్నటువంటి మాట ఉన్నవాడను, దెన్ ఉన్నవాడను. అది వరకు ఒకవేళ వాడబడినటువంటి పదాలు దేవుడనో యెహోవానో బైబుల్లో రాయబడినటువంటి విషయాలను మనం గమనిస్తే, ఇప్పుడు అక్కడ దేవుడనో యెహోవానో ఇంకేదో ఒక పేరు పెట్టకపోతే ఎవరు అనేటువంటిది మనబోటి వాళ్ళము ఈ రోజుల్లో అర్థం చేసుకోవటం కష్టం కనుక వ్రాసేటప్పుడు ఆ రకంగా వ్రాయటం అనేటువంటిది జరిగింది. అవునా? అవును. ఎవరు? హేబేలు సహోదరుడు కయీను. కయీను ఒక ఊరికి వెళ్ళాడట. ఏ ఊరికి? నోదు. వెళ్ళేటప్పటికీ నోదు అని పేరు పెట్టబడినటువంటి ఊరు ఉందా? కానీ ఎందుకు రాశాడు మరి? లేనప్పుడు ఓ దగ్గరికి పోయిండు అని రాయొచ్చు కదా. అప్పుడు మనకు ఓ దగ్గరికి అంటే ఏ దగ్గరికి అని ప్రశ్న వస్తుంది కదా. అలాంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది రాకుండా ఉండటం కోసం నోదు అనేటువంటి పేరు ముందే, అంటే అది వరకు లేకపోయినప్పటికీ తదనంతరము రాసి మన ఆలోచన విధానానికి అది అడ్డుపడకుండా లాగున చేశాడు. అలాగే
ఇక్కడ రాయబడినటువంటి దేవుడు అనేటువంటి పేర్లు కానీ, యహోవా అనేటువంటి పేర్లు కానీ, ఈ మోషే కంటే ముందుగా ఉన్నటువంటివి, అవి మనం అర్థం చేసుకోవటానికి వ్రాయబడినటువంటి పదాలు. కానీ వారికి ఎలా కనబడ్డాడు, ఎలా పరిచయం చేసుకున్నాడు, ఏంటి అనేటువంటిది ఆ రోజు ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వారికి మాత్రమే తెలిసినటువంటి విషయం. దేవునితో నడిచినటువంటి ఎవరు? హానోకు. అవునా? దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడుగా ఖ్యాతి గడించినటువంటి నోవహు. ఏమండి, ఇలాంటి వారు వారిదైనటువంటి అనుభవం వారు కలిగి ఉన్నారు. ఇక ఆ తదనంతరం క్రీస్తు వరకు కూడా అతడు దేవుడనో, ఉన్నవాడనో, యెహోవానో, ఇశ్రాయేల్ అబ్రహాము దేవుడనో, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనో, ఇశ్రాయేలీల దేవుడనో, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలువబడినాడే తప్ప ఆ దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధము ఏమిటి అనేటువంటి విషయము ఎవరికీ తెలియదు. అవును, యేసుక్రీస్తు మొట్టమొదటగా దేవుని గురించి వాడినటువంటి పదం ఏంటంటే నా తండ్రి అని అన్నాడు. మరొక దగ్గర ఏమన్నాడు? నా తండ్రియు మీ తండ్రియునైనా దేవుడు అని అన్నాడు. అంటే దేవుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో అతడు మన తండ్రి, మనల్ని కావాలని కోరుకున్నటువంటి వాడు అని సుస్పష్టంగా తేటపరిచినటువంటి వాడు, బయలుపరిచినటువంటి వాడు యేసుక్రీస్తు. ఇక ఆయన మాటల్లో కానీ ఆయన క్రియలలో కానీ అన్నింటికంటే మిన్నగా అతడు మరణించి తిరిగి లేచినటువంటి ఆ సందర్భములో ఆ దేవుని యొక్క చిత్తం, అంటే ఇతడు బోధించిన దాని ప్రకారంగా తిరిగి లేచినటువంటి ఆ సందర్భము ఏదైతే ఉంటుందో దానిని బట్టి దేవుడికి, యేసయ్యకు, దేవుడికి ఈనాడు రేపొద్దున ఈ ప్రజలకి ఏ రకమైనటువంటి అనుబంధము ఉండబోచున్నది అనేటువంటి విషయాన్ని ఆయన తేటపరిచాడు. ఎస్, అంతకుముందు ఛాయగానే కనబడుచున్నాడు దేవుడు, ఛాయగానే ఇంకా అర్థమవుతున్నాడు. కానీ యేసు ప్రభువుల వారు మొట్టమొదటగా, మీరు చూడండి యోహాను సువార్త 1:18, యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. అయిపోయిందా? బీసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కొట్టుకుపోయారు. అవునా? తర్వాత తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే. మళ్ళీ అద్వితీయ అనేటువంటిది వివరించాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ ఉండేటువంటి క్యారెక్టర్ యేసుక్రీస్తు. అద్వితీయ కుమారుడే దేవుని బయలుపరిచెను. అంటే దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా పిక్చర్ అవుట్ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే యేసుక్రీస్తు. అదృశ్యాన్ని చూపించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రప్రథమముగా. ఆ దేవుణ్ణి తండ్రి అని పరిచయం చేసినటువంటి వాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలకించినట్టయితే ఇస్లాం సహోదరులు ఉన్నారనుకోండి, దేవుడు ఉన్నాడు, అతడు ఒక మహాశక్తిమంతుడు, ఆయనకు సంకల్పం ఉంది, దానిలో భాగంగా మనల్ని సృష్టించాడు అని అంటారు. అంతే, అంతేగాని మనము దేవునికి పిల్లలము కాదు, దేవునికి సంతానము
లేదు అనేది వాళ్ళ స్టాండ్. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, క్రీస్తుకు ముందున్నటువంటి ప్రవక్తలు లేదా బోధకులు ఎవరైతే ఉన్నారో ఆ మాటలను బట్టి మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఒక మోషే చెప్పిందో, ఒక దావీదు చెప్పిందో, అవునా, వాటిని బట్టే మేబీ మళ్ళీ ఈ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి చెప్పారు. అంతేగాని యేసు వెల్లడి చేసినటువంటి సంపూర్ణత ఏదైతే ఉందో దాన్ని చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే, ఇది ఒక భయంకరమైనటువంటి దుస్థితి. సమకాలికులలో ఏమనుకుంటూ ఉంటామంటే, అతని కంటే నేను గ్రేట్ అని అనిపించుకోవాలి, అవునా, లేదా మేము ప్రత్యేకమైనటువంటి వారముగా ఉండాలి. ఇలాంటి దృక్పథముతో యేసుక్రీస్తుల వారు వచ్చిన తదనంతరం 5వ శతాబ్దము అటు ఇటుగా ఉన్నటువంటి కాలంలో ఈ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి వచ్చి క్రీస్తు మాటలను బొత్తిగా పక్కకు పెట్టి అదే క్రీస్తును గురించి చెప్పబడింది అని, అదే క్రీస్తు ప్రవక్త అని, అదే క్రీస్తు మార్గదర్శి అని కొంత మనుషుల్లో బొత్తిగా వ్యతిరేకత రాకుండాలాగున జాగ్రత్త పడి ఆ క్రీస్తు మాటలను మాత్రము ఆయన అధికారికంగా ప్రకటించలేకపోయాడు. క్రీస్తు ప్రకటించి ఉన్నాడు, వెల్లడి చేసి ఉన్నాడు. ఏమని ఎలా కనిపించాడు దేవుడు, ఎలా తెలుస్తున్నాడు దేవుడు? చెప్పాడు కదా, ఎవరునూ చూచి ఉండలేదు, ఎవరునో ఆయన స్వరము విని ఉండలేదు. మరి ఎలా ఉన్నాడు అనంటే, మనం రోమపత్రికలో చదువుకున్నాం, అవునా, ఆ రోమపత్రికలోనికి ఆ మాట ఎలా వచ్చింది? ఈయన దేవుణ్ణి ఏ అనుభవం అయితే, దేవుని విషయంలో ఏ అనుభవం అయితే కలిగి ఉన్నాడో అది పరిశుద్ధాత్ముడికి చెబితే, ఆ పరిశుద్ధాత్ముడు పౌలు గారికి చెబితే, ఆ పౌలు గారు రోమీలకు చెబితే, ఆ తదనంతరం అది పుస్తక రూపంలో వస్తే మనకు తెలిసింది. ఇలా అనేక విషయాలు కొత్త నిబంధనలో చెప్పబడ్డాయి. పాత నిబంధనలో చెప్పబడినటువంటి అనేక విషయాలు దేవుని గురించి చెప్పబడ్డాయి. అంటే యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తి దేవునిని కనపరిచినటువంటి ప్రప్రథమముడు. అంటే దేవుని ఉన్నది ఉన్నట్లుగా అనమాట. అంటే పరిపూర్ణమైనటువంటి ఒక అవగాహన మనకు ఎప్పుడు వచ్చింది అని అంటే, ఆయన మాట్లాడినప్పుడు ఆయన శక్తి ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు ఇత్యాది విషయాలు ఆయన వెల్లడి చేసిన తర్వాతనే మనకు సంపూర్ణముగా అర్థం అవటం జరిగింది. అందుకే అక్కడ ఏమన్నాడు మళ్ళీ చదవండి, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. యేసే బయలుపరిచాడు. అంటే ఇప్పుడు నీకు దేవుడు అర్థం కావాలి అనంటే యేసు ఎలా చూపించాడో నీవు చూడాలి. నేను చెట్టులో చూస్తాను, పుట్టలో చూస్తాను అనట కాదు. యేసు చూపించినటువంటి ఆ దృశ్యమును నువ్వు చూడగలగాలి. యేసు మాత్రమే చూపించగలిగాడు. ఇక రెండవది, ఈ దేవుణ్ణి నేరుగా నువ్వు ఎరగకపోవటం మూలంగా, దేవుని ఆలోచన నేరుగా అర్థం కాకపోవటం మూలంగా, మనుషులకు తోచిన, మనుషులకు వచ్చిన ఆలోచన, మనుషుల ఉద్దేశం, మనుషుల ఉత్సాహం, మనుషుల యొక్క ఆసక్తి ఇత్యాదివి ఏవైతే ఉంటాయో
వాటిని అనుసరించి ఇది దైవత్వము, దైవికము, భక్తి అనేటువంటి భావనలో వెళ్ళటం జరిగింది. అందులో భాగంగా కొండ మీద వెలిశాయి, చెట్టు కింద వెలిశాయి, చెట్టు తొర్రలో వెలిశాయి, సమాధి శవాలలో వెలిశాయి, రకరకాలుగా వెలవటం జరిగింది. కానీ అది సరి అయినటువంటిది కాదు, సరి అయినటువంటిది కాదు. ఇలా వెలవటమే కాకుండా వీటితో పాటు కొన్ని వెర్రిపోకడలు కూడా జరిగాయి. వెర్రిపోకడలు అన్నప్పుడు ఇక మీరు దాన్ని లోతుగా మీరే విశ్లేషించి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమండి, వాటిలో ఆ వెర్రిపోకడలు అంటే ప్రతిష్ఠించుకున్నటువంటి వాటిని బట్టి కొంత హర్ట్ అవుతారేమో, కానీ అర్థం చేసుకోవలసి, వెర్రిపోకడలు అంటే అర్థమైపోయిందా మీకు? అర్థమైతే నేను ముందుకెళ్ళిపోతా. ఇలా వెర్రిపోకడలు పోవటం మూలంగా వారు ఏం చేశారంటే దేవుని ఆలోచనకు భిన్నమైనటువంటి త్రోవలో వెళ్ళారు. అది ఏమై కూర్చున్నది అంటే పాపమై కూర్చున్నది, పాపమై కూర్చున్నది. మనం చూసాం కదా, మనకు తెలిసింది కదా, దేవుని పేరట పిల్లలను కూడా బలిచ్చినటువంటి సందర్భం, అవునా? దేవుని పేరట దేవదాసీలను చేసినటువంటి సందర్భం, దేవుని పేరట రకరకాలైనటువంటి తీవ్రమైన జుగుప్సాకరమైనటువంటి పనులు చేసినటువంటి సందర్భాలు. ఇలా దేవునికి దూరమైపోయారు ఒక జనాంగం, రైట్? ఇక దేవునిలో ఉన్నామని సాక్ష్యము వారికి వారుగా ఇచ్చుకుంటూనే దైవ ఆలోచనలు అనుసరించకుండా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి మనుష్యుల ఆలోచనలని అనుసరించి వెళ్ళటం అనేటువంటి జరిగింది. అంటే దేవుని జనాంగం అని పిలువబడుచునే దేవుని త్రోవలో నడవకుండా వెళ్ళినటువంటి వారు. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఈ ప్రవక్తలు, ముఖ్యమైనటువంటి భక్తులు అనేటువంటి వారు కొందరిని మినహాయిస్తే, ఇటు దేవుని జనాంగము అనబడినటువంటి వారు, అటు దేవునికి దూరంగా ఉన్నటువంటి అన్యులు అనబడినటువంటి వారు అందరూ కూడా దేవునికి దూరంగానే వెళ్ళిపోవటం అనేది జరిగింది. అంటే దేవుని ఆలోచనలు భిన్నంగా ప్రవర్తించటం అనేది జరిగింది. ఈ దేవుని ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తించటం మూలంగా దేవునికి వారికి ఒక గ్యాప్ ఏర్పడింది. అవండి, ఆ గ్యాపు అది పెరిగి పెరిగి ఎలా అయిపోయింది అంటే అసమాధాన పరిస్థితి ఏర్పడింది. దాని వైరము, శత్రుత్వము అనేంత తీవ్రమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. అలాంటి సందర్భములో జాగ్రత్తగా ఆలకించండి, కయీను కాలము నుండి దేవునికి దూరంగా జరిగిపోయినటువంటి అనేక తరముల నుండి కోటాను కోట్ల జనాంగము దేవునికి వైరపక్షంగా నిలబడగా, దేవుని జనాంగమే అని చెప్పబడుచున్నటువంటి లక్షలాది కోట్లాది మందిలో కూడా దైవ ఆలోచనలకు భిన్నంగా వెళ్ళి వీరు సహితము దేవునికి కోపం తెప్పించి దేవుని వైరి పక్షపు వారితో జత కలిసినటువంటి వేళ, అయ్యో ఎలా వీరిని సమాధానపరుచుకోవటము, ఎలా వారిని నా దగ్గరికి చేర్చుకోవటము అనేటువంటి ఆవేదన కలిగినటువంటి దేవుని ఆంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి యేసుక్రీస్తుల వారు, అయ్యా మీరు ఆదేశించండి, మీరు ఏదైనా చెబితే నేను చేస్తాను, ఆ రకంగా వారిని మీ యుద్ధకి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాను, మీకు దగ్గరగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను
అని ముందుకు వచ్చినటువంటి క్రీస్తు యేసును బట్టి తాను ఆదేశించగా ఈ భూమి మీదకి వచ్చాడు. అనేక మాటలని చెప్పాడు. ఆయన మాటలలో ఏది కొట్టివేయబడినది, ఏది కొట్టివేయబడదగినది చెప్పండి? ఏది కొట్టివేయబడదగినది? దాన్ని ఎవరు ఆక్షేపించగలరు? ఏమండి, ఎవరు దాన్ని, కిందటి వారే మాట్లాడుకున్నాను, ఎవరు దాన్ని ఆక్షేపించి ఇది తప్పు, ఈయన చెప్పిన మాటలలో ఈ దోషం ఉంది అని చెప్పి అని ఈ జనాలు ఎక్కడ కేసు వేసి ఎక్కడ దాన్ని తప్పుగా నిరూపించగలరు? లేదండి, చాలా గొప్పగా, చాలా ఎక్స్ట్రాడినరీగా, అప్పటి వరకు కని విని ఎరగనటువంటి, చెప్పబడ్డది కదా, లోకము పుట్టినది మొదలుకొని చెప్పబడనటువంటి సంగతులు క్రీస్తు యేసుల వారు చెప్పటము జరిగింది. అప్పటి వరకు ఎవరూ చెప్పనటువంటి సంగతులు చెప్పాడు. చెప్పటమే కాదు, మనుషులలో ఆలోచన ఆయన అందించినప్పటికీ ఇంకా ఏమంటే విషయం తెలవటం వేరు, తెలిసినటువంటి విషయాన్ని బట్టి వారు భావోద్వేగానికి గురవటం వేరు. వారిలో కదలిక రావాలి. ఆ కదలిక, ఆ ప్రేరేపణ రప్పించటము కోసము ఆయన సిలువ మరణమునకు సిద్ధపడినటువంటి వాడు. ఓకే, ఎందుకు నేను సిలువకు అప్పగించబడుతున్నాను అనేటువంటి విషయం అతడు వెల్లడి చేశాడు. ఇలా సిలువకు అప్పగించబడినప్పుడు ఆ దృశ్యమును బట్టి ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలలో కొందరు, అప్పటికే ఉంటున్నటువంటి అన్యులలో మరికొందరు ఆ సందర్భాన్ని చూసి ఆలోచించారు. చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎస్, మేము తప్పు చేశామని ఇశ్రాయేలీలు, మేము తప్పుడు త్రోవలో ఉన్నామని అన్యులైనటువంటి వారు. అయ్యా, మీరు రైట్, మీరు చెప్పినట్టుగా ఆచరిస్తే బాగుంటుంది అని మాకు అర్థమైంది. మీరు చూపించినటువంటి మార్గములో మేము నడుస్తాము అని చెప్పి ఆయన యుద్ధకి వచ్చి విన్నపించుకోవటం జరిగింది. నిజమేనా? అయితే రండి. దేవా, విన్నారు కదా, వారి మాటలు విన్నారు అయ్యా, వారి అంతరంగం మీకు తెలిసింది, వారి ఆలోచనలలో, వారి ఒప్పుకోలలో యథార్థత ఉంటే దయచేసి మీరు వారిని క్షమించి మీ సన్నిధిలో చేర్చుకోండి. సరేరా, కొంతమంది కనబడుతున్నారు. ఓకే, వారి విషయంలో నేను క్షమించేస్తున్నాను, వారిని నా పిల్లలనిగా స్వీకరిస్తున్నాను, ఇది మొదలుకొని వారు నా పిల్లలని అధికారముగా చెప్పుకోగలిగే అవకాశాన్ని వారికి నేను ఇస్తున్నాను అని చెప్పి వారిని చేర్చుకోవటం జరిగింది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వైరము ఏదైతే ఉన్నదో, లేదా భిన్నత్వము ఏదైతే ఉన్నదో, అది తొలగిపోయి ఇప్పుడు వీరు రాజీ పడటం జరిగింది. ఆ రాజీలో భాగంగా సమాధాన పడటము జరిగింది, సమాధాన పడటం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవునికి, పాపులైనటువంటి జనాంగానికి సమాధాన పరిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనంటే అది ఒక యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఏ వ్యక్తి సమాధాన పరిచాడు చెప్పండి? ఏ వ్యక్తి ప్రపంచాన్ని ఆలోచింపచేశాడు? ఏ వ్యక్తి ప్రపంచాన్ని కదిలించగలిగాడు అనంటే అది యేసుక్రీస్తుల వారు మాత్రమే. నిజమైన దేవుని చూపించు సుమా, అది ఇక్కడ పాయింట్ మనం గమనించాల్సినటువంటి విషయం. నిజమైనటువంటి దేవుని చూపించి ఆ దేవునితో పాపము పండిపోయి మరుక్షణములో
ఆ భయంకరమైనటువంటి నరకములోనికి వెళ్ళిపోబోయేటువంటి ఆ జనాంగమును దేవుని వైపు మళ్ళించి దేవుని సన్నిధికి నడిపించి దేవునితో సమాధానపరిచినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు శకపురుషుడు. ఆ మాటే మనం ఇందాక ఎఫెసి పత్రికలో చదువుకున్నాం. ఎఫెసిలో రాసినటువంటి పత్రిక 2:14. ఎఫెసిలో రాసినటువంటి పత్రిక 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండినటువంటి ద్వేషము. మాకు అనంటే అక్కడ ఇశ్రాయేలీలను ఉద్దేశించి, మీకు అనంటే అన్యులను ఉద్దేశించి. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలీలకు ఒక గర్వం ఉండేది, చేసేది పాపం, చెప్పుకునేది పరిశుద్ధం. అవునా? పరిశుద్ధులమని చెప్పుకుంటూ, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఈ ప్రతి విశ్రాంతి దినమున దేవాలయమునకు వెళ్ళి బలులను అర్పించి పరిశుద్ధులమవుతున్నటువంటి వారం మేము. వీరేమో అసలు దేవుడే లేనటువంటి జనాంగము, వీరికి పాప ప్రక్షాళన లేదు, వారు పాపులు కనుక అంటరాని వారు, వారికి మనకు ఏ విధమైనటువంటి సాంగత్యము లేదు అనేటువంటి దృక్పథంతో అన్యులను దూరంగా పెట్టేటువంటి వారు. ఏమండి, అన్యులని దూరంగా పెట్టేటువంటి వారు. అలా వారి మధ్యలో సమాధానము ఉండేది కాదు. ఇక్కడ రెండు పనులు జరిగాయి. ఇప్పుడు వీరిరువురూ సమాధానపడులాగున, వీరిరువురూ కలిసి దేవునితో సమాధానపడులాగున ఈ కార్యం జరిగింది. ఏంటి, మాకును మీకును మధ్య ఉన్నటువంటి గోడ పడగొట్టబడి మన ఉభయులను ఏకము చేసెను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలని అన్యులని ఏకం చేసి క్రైస్తవులు అనేటువంటి ఒక కొత్త జనాంగమును తయారు చేయటం జరిగింది. ఆ తదుపరి ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన తన దేహమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలయునని ఈలాగు చేసెను. ఇదంతా ఎందుకు చేశాడట? దేవునితో సమాధాన పరచవలయునని చేసెను కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎవరు? దేవునితో సమాధాన పడగలిగేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనకు తీసుకొచ్చినటువంటి వారు ఎవరయ్యారంటే అది యేసుక్రీస్తు. ప్రియ భారతదేశమా, ప్రియ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజానైకమా, ఇదిగో దేవునితో సమాధాన పరచబడగలిగేటువంటి అత్యంత గొప్ప అవకాశము మనకు ఉంది. అది యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తుల వారు సమాధాన పరిచినటువంటి వాడు, ఇంకను సమాధాన పరుస్తున్నటువంటి వాడు, సమాధాన పరుస్తున్నటువంటి వాడు. పాకిస్తాన్కి మనకి శాంతి చర్చలు అని గతంలో చాలా జరిగాయి. కానీ ఏ మేరకి శాంతి ఉందండి? నిత్యము ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాగే చైనాతో, అలా ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ దేశాల సరిహద్దుల్లో ఈ సమస్యలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఉక్రెయిన్కి రష్యాకి చర్చలు జరగాలని జరిగాయి, ఇదివరకు కూడా జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి, కానీ సమాధానము లేదు. అలాగే ఇజ్రాయేల్కి పాలస్తీన్కి చర్చలు జరగాలి, సమాధానం పడాలి అని చెప్పి
మేధావులు అయినటువంటి వారు, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ఆ మాటకు వస్తే ఐక్యరాజ్య సమితి, వారు ఎప్పుడూ దాన్ని బలంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమాధానము లేదు. ఇక భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తెగనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, కోర్టుల్లో ఉన్నాయి. సంబంధిత అథారిటీ అంటే నీటికి సంబంధించి నీళ్ళ వల్ల అథారిటీలో ఉన్నాయి, కరెంటుకు సంబంధించి ఉన్నాయి, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఆ మాట పక్క పెట్టి ఇక జిల్లాల సంగతి ఏంది, మండలాల సంగతి ఏంది, మన పాలనల సంగతి ఏంది? అలాగే మన కుటుంబం సంగతి ఏంది? ఇంటర్నల్గా మన కుటుంబ సంగతి మీరు జాగ్రత్తగా గమనించండి. చాలా కుటుంబాలు బయటికి శబ్దం లేకుండా కాపురం అనేటువంటి ఆ ప్రయాణమును కొనసాగిస్తున్నారే తప్ప గిల్లి కజ్జాలు లేనటువంటి లేదా ఒకరి మీద ఒకరికి ద్వేషమో లేదంటే కోపమో ఇలాంటి సమస్యలు లేకుండా పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానములతో వెలుచున్నటువంటి కాపురాలు ఎన్ని? తప్పనిసరి పరిస్థితినో, లోక అపకీర్తినో, పిల్లల కోసమనో విడాకులు తీసుకుంటే పర్యవసనాలు ఇంకొన్ననో, అంటే ఉద్యోగం చేసే భర్త ఉన్నాడు అనుకోండి, విడాకులు తీసుకుంటే మరి ఆవిడకి ఏం చేయాలి? సెటిల్మెంట్ ఉంటాయి కదా, ఎందుకు వచ్చిన గొడవ అని ఇంకొందరను, ఇలా రకరకాలైనటువంటి కారణాలతోటి కాపురాలు చేస్తున్నాము. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మాత్రం మా అంత ఆదర్శవంతులు లేరండి అన్నట్టుగా షోయింగ్ ఉంటుంది, కానీ వాస్తవానికి ఏమి లేదు, వారి మధ్యలో సమాధానము లేదు, వారి కాపురాలలో సంతోషము లేదు. పెద్దలు వస్తారు, మాట్లాడతారు, కానీ అది వారు ఆశించినటువంటి విధానంలో, వీరు కావలసినటువంటి విధానంలో సంతోషం అనేటువంటిది ఉండదు. అలాగే ఇప్పుడు రకరకాలైనటువంటి సమస్యలు, చదువుకున్నటువంటి వారికి ఉద్యోగం లేదనో, అనారోగ్యం వస్తే వైద్యం లేదనో, ఇలా ఏ ఏ అవసరాలు అయితే ఉంటాయో వాటిని తీర్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సరే ఏ రకమైనటువంటి ఇంటెన్షన్తో చేస్తాయి అనేటువంటి పక్క పెడితే చేస్తూ ఉంటాయి. కానీ ఉదాహరణకి ఇప్పుడు ఇంత ఆరోగ్యశ్రీ ఉన్న, ఇంత ఆయుష్మాన్ భారతి ఉన్న, తీరా నీకు ఏదైనా రోగం వచ్చి ఆసుపత్రికి వెళితే అయ్యా ఆరోగ్యశ్రీ కింద ఈ ఈ వైద్యం చేయండి అంటే అమ్మ ఇది ఆ లిస్టులో లేదు అని అంటాడు. పోయిపోయి మనకు వచ్చినా జబ్బుకే ఆ లిస్టులో చోటు ఉండదు. ఇలా అనేక విషయాలలో శాంతి ఇవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ కావలసినంత శాంతి ఇవ్వలేకపోతున్నారు. తాత్కాలిక ఉపశమనము కానీ యేసు క్రీస్తుల వారు, జాగ్రత్త గమనించండి, అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూసినట్టయితే యోహాను సువార్త 14:23 ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు
కరెక్టేనా వచనం? యోహాను సువార్త 14:27 27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకము ఇచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. అంటే లోక సంబంధమైన శాంతి అది మనము కోరుకున్నంతగా రానే రాదు. మొదటిది, ఒకవేళ ఎంతో కొంత వచ్చినా అది శాశ్వతంగా ఉండదు. ఓకే, రాదు, ఒకవేళ వచ్చినా ఉండదు. కానీ యేసుక్రీస్తుల వారు శాశ్వతమైనటువంటి శాంతిని ఇస్తున్నాను అని అంటున్నారు. దీనిని మనం ఇంకా పర్యాయ పదాలలో విశ్రాంతి, అవునా, విశ్రాంతి. ఎక్కడి విశ్రాంతి? ఇప్పుడు ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుంటాం రాత్రిపూట, మరలా ఉదయము పగలు అలసిపోవలసిందే, అవునా. మనకు శాశ్వతమైనటువంటి విశ్రాంతి లేదా శాంతి అనేటువంటిది ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది అని అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది. ఉంటే విశ్రాంతి, లేదంటే నిత్య వేదన, అవునా. అయితే నిత్య వేదనలోనికి వెళ్ళాలని యేసయ్య కోరుకోవటం లేదు. అందుకోసం ఆయన ఏమీ చెప్పలేదు. నిత్య విశ్రాంతిలోనికి, శాంతిలోనికి వెళ్ళాలి. ఆ శాంతిని మీకు ఇస్తున్నాను, తీసుకోవటానికి మీకు మనసుంటే చాలు. ఆ శాంతిని నేను ఇస్తున్నాను అంటే రకరకాలైనటువంటి సమస్యలతో, రకరకాలైనటువంటి ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సమాజానికి నాకు ఎక్కడ నెమ్మది దొరుకుతుంది, ఎక్కడ సమాధానం దొరుకుతుంది, ఎక్కడ సంతోషము దొరుకుతుంది అని అంటే యేసుక్రీస్తుల వారు అంటున్నారు, ఇదిగో నా దగ్గర దొరుకుతుంది తమ్ముడు, నా దగ్గర దొరుకుతుంది చెల్లి, నా దగ్గరికి రండి అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. గనక మీరందరూ కూడా సంతోషము కావాలి అనంటే, శాంతి కావాలి అనంటే, సమాధానం కావాలి అనంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తుల వారు మాత్రమే ఇవ్వగలరు. ఓకేనా, యేసుక్రీస్తుల వారు మాత్రమే ఇవ్వగలరు. మరొక మాట మనం చూసుకున్నట్టయితే తెసలోనీలో రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, తెసలోనీలో రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, మేము విశ్వాసులైన మీ ఎదుట, విశ్వాసులైనటువంటి మీ అక్కడి నుండి కాకుండా పర్లేదు చదేష్, విశ్వాసులైన మీ ఎదుట, విశ్వాసులైనటువంటి మీ ఎదుట ఎంత భక్తిగాను, ఎన్నో వచనం చదువుతున్నాం, 9-10 కలిసి ఉన్నాయి కదా. 1వ అధ్యాయం తెసలోనీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు, మీ యుద్ధ మాకెట్టి ప్రవేశం కలిగెనో, అక్కడి జనులు మమ్మను గూర్చి మీకు తెలియజేయుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకములో నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అన్నాడు. ఇక్కడ ఒక మాట ఉంది మనకిప్పుడు, శాంతిని ఇచ్చేవాడు ఆయన అని, సమాధానమును ఇచ్చేటువంటి వాడు ఆయన అని మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఇక్కడ మరణించిన తర్వాత రెండు పరిస్థితులు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకటి పరలోకం, అదే సమాధానకరమైన జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం, నెమ్మది కలిగినటువంటి జీవితం, ఇలాంటి పదాలతో మాట్లాడుకుంటున్నాం.
మరొకటి నరకం. నరకం అనేటువంటిది అది ఒక వేదన, అదొక భయంకరమైనటువంటిది. అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా అంటున్నాడు ఇక్కడ. ఆ మాట ఏమన్నాడు, రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్నా. ప్రియమైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నటువంటి సహోదరులకి సహోదరులైనటువంటి వారికి నా మనవి, మీరు నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగక, మీ పూర్వీకులు చూపించిన దాన్ని బట్ట లేక నీకు అర్థమైనటువంటి దానిని బట్ట లేదా క్రైస్తవులు క్రీస్తు అంటే ఉన్నటువంటి ద్వేషాన్ని బట్ట సత్యవంతుడు ఉన్నవాడు సృష్టికర్త దేవుడు అనంటే ఉన్నటువంటి అసలైనటువంటి నిర్వచనము లేదా ఆ వ్యక్తిత్వము ఆ వ్యక్తి ఆ శక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఎరగకుండా అతని దగ్గరికి చేరకుండా అతనితో సమాధాన పడకుండా నీదైనటువంటి నమ్మకముతో నీదైనటువంటి విధానాలతో నీవు నడుచుకుంటూ ఆత్మాభిమానమనో విదేశీ అని ద్వేషంతోనో ఇంకా రకరకాలైనటువంటి మానసిక విధానాలతోటి దేవుడిని ఆ దేవుడిని వెల్లడి చేసినటువంటి క్రీస్తు యేసును ఇంకనూ నువ్వు ద్వేషిస్తూ దూషిస్తూ ఆ దేవుణ్ణి ఆ క్రీస్తును అనుసరించేటువంటి క్రైస్తవుల మీద కక్ష సాధింపులకు నువ్వు వెళుతూ ఇదివరకే తెలియకనో తెలిసో చేసినటువంటి పాపాన్ని మరింత పెంచుకుంటూ ఒక పుండు పగిలి రాచపుండై ప్రాణాలు తీసేంత పరిస్థితుల్లోనికి వెళ్ళినట్లుగా నీవు నీ పాపం అనేటువంటి పండును మరీ పక్వములోనికి తీసుకెళ్ళి పగలగొట్టుకొని నరకం అనేటువంటి ఆ భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి ఆలోచించు సోదర, ఆలోచించు సోదరి, ఆ ఆలోచనని విరమించుకో. అంటే ఇప్పటి వరకు నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన, చేస్తున్నటువంటి ప్రయాణం, చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దయచేసి వాటిని మానుకో. నా సలహా, ఈ తమ్ముడిగాను నీ అన్నగాను నా సలహా, వాటిని మానుకొని ఎస్ నువ్వంటున్నావు నేనంటున్నాను సృష్టికర్త అని దేవుడు ఒక్కడే అని ఆ దేవుని సన్నిధికి వద్దాం, ఆ దేవుని ఆలోచనను స్వీకరిద్దాం. అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, శాస్త్రీయమైనటువంటి విషయాలు ఉన్నాయి, మానసిక పరమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి, వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిని ఆలోచించుకొని చర్చించుకొని ఒక నికాసత్వమైనటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం చేద్దాం, దాన్ని అంగీకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ఈగోలు వద్దు, ఇక్కడ మనకు ప్రెస్టేషన్లు వద్దు, ఇక్కడ మనము ద్వేషించుకొని ఒకరికి ఒకరు దూరమైపోయి ఏదో పగలు కక్షలు కార్పణ్యాలని తిట్టుకోవటం కొట్టుకోవటం చంపుకోవటం దాకా వెళ్ళొద్దు. వద్దు సోదరా, వద్దు సోదరి, మనమంతా ఒక తండ్రి పిల్లలం, మనమంతా సహోదరులం, మనమంతా సహోదరిమన్నం, ఒక కుటుంబానికి చెందినటువంటి వారం, మనం కావలసినటువంటి వారం. నువ్వు దూరపోడివి కాదు, నేను నీకు దూరపోని కాదు, మనమందరము ఒక్క తండ్రి నుండి వచ్చినటువంటి వారం.
మనుషులముగా మన మానవీయత కలిగి సహోదరత్వము సౌభ్రాతృత్వము కలిగి ఒకరిని ఒకరం ప్రేమించుకుంటూ ఆదరించుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి విషయం. మన వారు ఎవరైనా తప్పు చేస్తున్నారంటే దాన్ని సవరింప చేసుకొని వారిని సరిచేసుకొని చెయ్యి పట్టుకొని నడిపించుకోవలసినటువంటి మనమే వారి మీద చెయ్యి చేసుకొని తప్పు మీద మరింకో తప్పు చేసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు ప్రియులారా. నేను ఈరోజు అంటున్నాను నికార్సత్తుగా, యేసయ్యకు ఒక తండ్రి ఉన్నాడు, మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయన మాత్రమే దేవుడు, ఆయనే దేవుడు. నువ్వు అంగీకరించగలవు కదా? ఎస్. క్రీస్తు మాటలు బాగున్నాయని నీకు అనిపిస్తే అనేటువంటి పదం నీ మనస్సాక్షి నీకు ఒకటి ఉంటుంది. ఆ క్రీస్తు యేసు మాట్లాడినటువంటి మాటలు చాలా బాగున్నాయి అని గనక నీకు అనిపిస్తే ఆ క్రీస్తు దగ్గరికి రావటానికి నువ్వు ప్రయత్నించే సమస్య సాల్వ్ అయిపోతుంది. సమస్య సాల్వ్ అయిపోతుంది, సమాజం బాగుంటుంది, నీ జీవిత భవిష్యత్తు బాగుంటుంది. శాంతి నా దగ్గర ఉంది, నేను ఇస్తున్నాను, అది లోకం ఇచ్చేటువంటి శాంతి అలాంటి శాంతి కాదు, శాశ్వతమైనటువంటి శాంతి నేను ఇస్తున్నాను. అలాగే ఉగ్రత నుండి తప్పించువాడను నేనే, ఉగ్రత నుండి తప్పించువాడను నేనే. ఈ రెండు రకాలైనటువంటి అథారిటీస్ నాకు దేవుడే ఇచ్చాడు. నాకుగా ఉన్నది కాదది, నాకుగా ఉన్నది కాదది, అది దేవుడే ఇచ్చాడు. నాకే ఎందుకు ఇచ్చాడు అని అంటే నేను దేవుడు నచ్చే విధంగా బ్రతికి ఉన్నాను కాబట్టి, దేవుడు నచ్చే విధంగా నేను బ్రతికి ఉన్నాను కాబట్టి. అలా అతడు నాకు అధికారం ఇచ్చాడు కాబట్టి నా మీద ద్వేషంతో నీకున్నటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని ఎందుకు పోగొట్టుకుంటావు? వద్దు, నీ మనోనేత్రం తెరుచుకో, రా రా. అపోస్తలులు ఉన్నటువంటి కాలంలో అక్కడ రోము ఉంది, ఇక్కడ హిందూ దేశం ఉంది, ఇటలీ ఉంది, హిందూ దేశము ఉంది. ఇంత సువిశాలమైనటువంటి ఈ భూభాగంలో ఎందరెందరో వారి వారి రంగాలలో నైపుణ్యము కలిగినటువంటి వారు ఉంటూ ఉండుండగా యేసుక్రీస్తుల వారు తన వెంట ఉన్నటువంటి వారితో ఒక మాట అన్నారు. ఇది కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి ప్రియులారా. మీరును వెళ్ళాలని అనుకుంటున్నారా? పచ్చటి ఆకు విస్తరి వేసి అందులో పంచభక్ష పరమాన్నాలు పెట్టి ఇది నీకోసమే తినండి అన్న తర్వాత తినకుండా వెళితే నష్టపోయేది వారే, త్రోసివేసుకునేది వారే. ఇదిగో కొందరు వెళ్ళారు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? బలవంతమేమి లేదు, పట్టుకారు పెట్టి నోరు తెరిచి తెడ్డుతోటి అది పెట్టి నెట్టేటువంటిది కాదది. తెడ్డు అంటే పూరపు గరిటె, కుండల్లో వండుకున్నటువంటి సమయాల్లో వాడుకున్నటువంటి సాధనం ఇది. కుక్కేది కాదది,
నీవు భుజించు అని ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం. మీరును వెళ్ళాలని అనుకుంటున్నారా అనంటే వాళ్ళు అన్నటువంటి మాట చూడండి, ఇటలీ నుండి హిందూ దేశం వరకు ఇంతమంది ఉండగా వారి నోట వచ్చినటువంటి మాట చూడండి, ఏమన్నారు చూడండి, చదవండి. ఎక్కడ? యోహాను సువార్త 6వ అధ్యాయము ఎన్నో వచనం? 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యుద్ధకు వెళ్ళుదుము? నీవే. ఇక్కడ 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 మాట చూడండి, ఎవని యుద్ధకు వెళ్ళుదుము? ఏం ప్రభువా, మీరు నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నారా అని అంటున్నారు. వెళితే మేము ఎవడి యుద్ధకు వెళతామయ్యా? ఆశ్రయించడానికి ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరు మాకు దిక్కు? ఎవరు మాకు మొక్కు? ఎవరు మాకు జీవితాన్ని ఇవ్వగలరు? ఎవరు మాకు జీవితాన్ని ఇవ్వగలరు? మీరే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వారు. నెంబర్ వన్ ఏమన్నారు? మేము ఎవరి యుద్ధకు వెళుతామయ్యా? మాకు ఆప్షన్ లేదు. మీకు అర్థమవుతుందా? మేము ఎవరి యుద్ధకు వెళుతాం అంటే దాని అర్థం ఏంటి? మీ తర్వాత సెకండ్ థర్డ్ అని చెప్పుకోవడానికి ఇంతమంది ఉన్నారు అనడానికి మాకు ఆప్షన్ లేదు కదయ్యా. అంటే ఇంకెవరు లేరు, మీరు మాత్రమే ఉన్నారు. మీరే ఎందుకు ఉన్నారు అనంటే మీరు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. అవును, చదువు మనిషికి ఏమిస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది, దాంతోపాటు ఉపాధిని కూడా ఇస్తుంది. అంటే చదువు అనంటే ఇప్పుడు ఈ విద్య నోటితో వచ్చిందో కంటి చూపుతో కనిపించేదో అక్షరాలు లోనికి వెళితే నీలో ఈ వివేకం వస్తున్నది, నీకు ఈ అవకాశం కలిగిస్తున్నది. ఇప్పుడు అలాంటి అక్షరాలే, అలాంటి పదాలే, అలాంటి పదాలే, ఈ అక్షరాలు ఈ పదాల మేళవింపు అనేటువంటిది నీకు ఇచ్చేటువంటి ఇక్కడి జ్ఞానము, ఇక్కడి ఉపాధిని మించినటువంటి పవర్ఫుల్ వర్డ్స్. ఎందుకంటే అదే అక్షరాలైనప్పటికీ పదానికి పదానికి మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. ఏమండి, ఇప్పుడు సైన్స్ నేర్పే పాఠాలు వేరు, సామాజిక సాంఘిక శాస్త్రం నేర్పేటువంటి మాటలు విషయాలు వేరు, లెక్కలకు సంబంధించినటువంటి పాఠాలు నేర్పేటువంటి విషయాలు వేరు, సాఫ్ట్వేర్ సంబంధించింది వేరు. ఏమంటే ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విషయం, ఇది దైవత్వానికి సంబంధించినటువంటి విషయం. ఈ పదాల అర్థాలు వేరు, ఈ పదాల అర్థాల తీవ్రత వేరు, వాటి ప్రభావం వేరుగా ఉంటుంది, అవి ఇచ్చేటువంటి భవిష్యత్తు. ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో ఉపాధి అని అంటాం కదా, అసలు ఉపాధి కూడా కాదు, దానికంటే ఉన్నతమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తుంది. అదే నిత్య జీవం అన్నావు, నిత్య స్వాస్థ్యం అన్నావు, రకరకాలైనటువంటి పేర్లతో మనం చెప్పుకుంటున్నాం. అలాంటిది ఇవ్వగలిగేటువంటి మాటలు మీ దగ్గరనే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు చెప్పండి, వారికి ఇప్పుడు రోమేలు తెలియదా? ప్రభుత్వమే వాళ్ళది, అవునా? హిందూ దేశం వరకు మన పూర్వీకులు ఉన్నటువంటి కాలము నుండి రకరకాలైనటువంటి చక్రవర్తులు పరిపాలించారు అనేటువంటి సంగతి తెలియదా? తెలుసు. ఇక వ్యాపారాల నిమిత్తం ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి సంచారం చేస్తున్నటువంటి కాలం కాదా అది? ఉన్నది. అయినా వీళ్ళు చెప్పగలుగుతున్నటువంటి మాట, మేమెక్కడికి వెళుతామయ్యా? లేదు, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు నీవే. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు సుస్పష్టంగా? మీరు మాత్రమే దిక్కు,
మీరు మాత్రమే దిక్కు, మీరే ఉన్నారు అని అంటున్నారు. వాళ్ళు అన్నారని కాదు, కానీ నిజంగా కూడా అదేనండి, నిజంగా కూడా అదే. బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఆయన యందే, ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఏ బుద్ధి, ఏ జ్ఞానం? పరలోకాన్ని సంపాదించుకోగలిగేటువంటి బుద్ధి, పరలోకాన్ని సంపాదించుకోగలిగేటువంటి జ్ఞానం క్రీస్తు యేసు నందే గుప్తమై ఉన్నవి. ఆ క్రీస్తు యేసు వెల్లడి చేశాడు, ఆ క్రీస్తు యేసు వెల్లడి చేశాడు. లోకంలో మాట్లాడుకుంటూ ఉంటాం, మాటలకి ఏందండి కోటలు దారుతాయి, అవునా? కొంచెం చాతుర్యం ఉంటే చాలు, తిమ్మిని బమ్మి చేయొచ్చు, బమ్మిని తిమ్మి చేయొచ్చు, నమ్మించటానికి ఎన్ని కథలైనా పడొచ్చు అంటూ ఉంటారు. ఏ దారిన వెళితే ఏముంది? ఇప్పుడు చెరువు ఉన్నది అని అంటే చెరువుకు 10 మార్గాలు ఉంటాయి, ఏ మార్గంలో వెళ్ళినా ఆ చెరువు యుద్ధకే వెళ్ళగలము అని. అలాగే ఏ భక్తి అయితే ఏంటి, ఏ విధానం అయితే ఏంటి, చేరేది ఆ పరమాత్మనే కదా అని అంటూ ఉంటారు. ఏమండి, మా ఇంటికి ఒకటే దర్వాజ ఉన్నది, బహుశా మీ ఇంట్లో కూడా కొన్ని ఉంటాయి, ప్రవేశించే మార్గం, ప్రవేశించే మార్గం. ఈ దారిలోనే, ఈ ద్వారం గుండానే రావాలనే ఉంది. నేను ఇంకో మార్గంలో కూడా రాగలను, రా రా, నువ్వు వస్తానంటే ఆక్షేపణ ఏం లేదు, రా. ఎక్కడ దాకా వచ్చి ఆగుతావు? గోడ దాకా వచ్చేది ఆగుతావు, కిటికీ దాకా వచ్చేది ఆగుతావు, వెంటిలేటర్ దగ్గరకు వచ్చి ఆగుతావు. ఆ వెంటిలేటర్ ఎక్కి ఇట్లా పట్టుకొని అయ్యి ఇట్లా వద్దాం అనుకున్నా కానీ పడతలేను కదా, అదే కదా మరి ముందు చెప్పింది. రేపొద్దున అలాంటి పరిస్థితి వస్తుంది. ఒకటే మార్గం ఉంటుంది, ఆ మార్గము చూపించినటువంటి వారు యేసుక్రీస్తుల వారు. అదే కదా మనకు యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట తెలుసు కదండి, ఏంటది? యోహాను సువార్త 14:6 చదవండి. 14:6, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గం, నేనే ఇక జీవం సత్యం. సరే అలా ఉంచండి, ఏమన్నాడు? నేనే మార్గం, నా ద్వారా. అంటే ఇప్పుడు పరలోకపు ఎంట్రీ ఒకటి ఉంటది అని అనుకుంటే అది ఒకటే ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ ఎవరయ్యారంటే, దీనికి అదే సువార్తలో 10:9 చక్కగా చెప్పారు చూడండి. 10 యోహాను సువార్త, యోహాను సువార్త 10, నేనే ద్వారమును. దయచేసి ఎవరు కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, ఎవరు కూడా భ్రమపడకండి, మోసపోకండి. ఉన్నది ఒకటే ద్వారం, అది క్రీస్తు యేసు. క్రీస్తు యేసు అని ఆయన చెప్పుకున్నంత మాత్రం అవుతుందా? క్రీస్తు యేసు అని వ్రాయబడినంత మాత్రం అవుతుందా? క్రీస్తు యేసు అని ఇప్పుడు మీరు ప్రకటిస్తే మేము స్వీకరించాలా అనేటువంటి ఆలోచన మీకు ఉంటూ ఉండొచ్చు. ప్రియులారా, మనము అనేక రకాలైనటువంటి చరిత్రలు వింటూ ఉంటాం. ఆ చరిత్రలో కొన్ని నిజము అని నమ్ముతూ ఉంటాం, నిజము అని నమ్ముతాం, కొన్ని సంశయములో ఉంటాం, కొన్నింటి విషయంలో సంశయంలో ఉంటాం, మరికొన్ని ఇది అసలు పొంతలు లేని విషయం అని చెప్పి కొట్టి పడేస్తాం. 3 కేటగిరీలు ఉంటాయి, అవునా? అలాగే ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తుల విషయం,
ఈ చరిత్ర నిజమా, సంశయమా, అసలు కొట్టిపడేసేటువంటి విషయమా అనంటే, ఈ యేసుక్రీస్తుల వారి విషయంలో ఏ సంగతిని, ఎన్ని సంగతులు అయితే చెప్పబడుతున్నాయో అవన్నీ నమ్మడానికి నేనొక ఆధారమును కలగచేశాను అని దేవుడు చెప్పాడు, లేదా యేసయ్య చెప్పాడు. ఏంటది? ఆయనను మృతుల పునరుత్థానము చెందించటము ద్వారా నమ్ముటకు ఆధారము కలుగచేశాను అని అన్నాడు. ఊరికే నేనంటే ఓకే, మీ బాధ మీ పరిస్థితి నేను కూడా అర్థం చేసుకోగలను నమ్మటము అనంటే, ఊరికైనా నమ్మలేదు. ఇదిగో ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఈయన ఏదో ఒక ప్రత్యేకత ఉంది అనేటువంటి విషయము మీకు అర్థం కావటానికి ఒక కార్యం చేస్తున్నాను, ఒక కార్యము చేశాను అని ఆయన వెల్లడి చేశాడు. అవునా? మృతుల పునరుత్థానము తీసారా ఎవరైనా తీసింటే చదవండి. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికి నీ ఆధారము కలగ చేసి ఉన్నాడు. మరి ఈ మృతుల పునరుత్థానము చెందాడు అన్నట్లుగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులెవరు? ప్రత్యక్ష సాక్షులెవరు అండి? అపోస్తలులు అని పిలువబడేటువంటి శిష్యులు. ఓకేనా? ఆనాడు ఉన్నటువంటి శతాధిపతులు లాంటి వాళ్ళు, సైన్యం, పిలాతు లాంటి గవర్నర్, అవునా? ఇలా ప్రత్యక్ష సాక్షులు ఎంతోమంది ఉన్నారు. 40 రోజులు వారి మధ్యలో ఉండి ఎంతమంది కనపరుచుకున్నాడట? 500 మంది కంటే ఎక్కువ మంది అని అన్నాడు అక్కడ. 500 మందికి పై చిలుకు అని అన్నాడు. అవునా? వాళ్ళందరికీ కనపరుచుకున్నాడు. ఏమని? ఇదిగో ఇన్ని రోజులు మీ మధ్యలో ఉండి బోధించి మీ ఆగ్రహానికి గురై సిలువలో మరణించిన యేసును నేనే, సమాధి చేయబడినటువంటి యేసును నేనే, ఇదిగో నేను తిరిగి లేచి ఉన్నాను అని కనపరుచుకున్నటువంటి వ్యక్తి, అది ప్రత్యక్షంగా చూసినటువంటి వారు ఈ మాటలు చెబుతున్నారు. ఈ మాటలు చెబుతున్నారు, నేనే మార్గం అన్నాడు, నేనే ద్వారము ఆయన అంటే. ఈ ప్రత్యక్షంగా చూసినటువంటి వారు ఏమన్నారు? ఇప్పుడు ఇక్కడికి రండి. అపోస్తలుల కార్యములు 4:12. మరి ఎవని వలనను రక్షణ కలగదు? మరి ఎవని వలనను అంటే ఈ పదాలన్నీ ఏం చెప్తున్నాయండి? యేసు మాత్రమే, వన్ అండ్ ఓన్లీ ద జీసస్ క్రైస్ట్ అని మాత్రమే చెప్తున్నాడు. మళ్ళీ చదువు, ఏమన్నాడు? మరి ఎవరి వలనను రక్షణ కలగదు? ఈ నామముననే, అంటే యేసు అనేటువంటి నామముననే. యేసు అని నీకు సింక్ అవ్వకపోతే, పిలువ బుద్ధి కాకపోతే ఇమ్మానుయేలు, లేదా అది కూడా పలకడానికి ఇబ్బంది అనిపిస్తే మెస్సియా. అబ్బా ఈ పేర్లన్నీ నాకు ఏం నచ్చటం లేదా అంటే, దేవుని జ్యేష్ఠ కుమారుడు. ఎన్ని ఎన్ని అనుకూలతలు ఉన్నాయి చూడండి. దేవుని జ్యేష్ఠ కుమారుడు, ఆ జ్యేష్ఠ కుమారుడి నామములోనే మనము రక్షణ పొందవలయును గాని, ఆకాశము క్రింద ఉన్నటువంటి మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మరి ఏ నామములో రక్షణ పొందలేము? మరి ఏ నామములో రక్షణ పొందలేము? మరో ఏ నామములో రక్షణ పొందలేము?
అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఏ మనుషుల ద్వారా మనకు రక్షణ పొందుకునేటువంటి అవకాశం లేదు. ఒక్కడి ద్వారా మాత్రమే రక్షణ పొందుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ఒక్కడి ద్వారా మాత్రమే నిత్య జీవంలోనికి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. ఆ ఒక్కడి ద్వారా మాత్రమే ఆ దేవలోకమునకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ఒక్కడు యేసుక్రీస్తు వారు మాత్రమే. అంటే ఈ లోకానికి దిక్కు యేసుక్రీస్తు. గత్యంతరము లేని జనాంగానికి అనేటువంటి పదమునకు నేను విశ్లేషణిస్తున్నాను. మళ్ళీ గమనించండి. ఓకే, మాకు యేసుక్రీస్తు అవసరం లేదండి, మాకు మరో మార్గం ఉందండి, మేము ఆ మార్గంలో వెళుతామనుకుంటే చాయిస్ ఈజ్ యువర్, బట్ నువ్వు భంగపడతావు అనేటువంటిది మా నమ్మకం. నువ్వు భంగపడతావు అనేటువంటిది మా బాధ, నువ్వు భంగపడకూడదు అనేటువంటిది మా ఆవేదన. యేసు మాత్రమే దిక్కు అని అంటున్నాడు. అంటే యేసు ద్వారం, యేసు మార్గం, యేసునందే నిత్య జీవ మాటలున్నాయి. యేసు సిలువ మరణం ద్వారా మాత్రమే మనిషి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది పరిశుద్ధతలోనికి రావటానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తుల వారు మాత్రమే రేపొద్దున మళ్ళీ రాబోతున్నారు. ఆ యేసుక్రీస్తుల వారు మాత్రమే మనలను పరలోకమునకు తీసుకుపోబోతున్నారు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మాత్రమే మనం చేస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవును, గత్యంతరము లేదు, మాకు ఉన్నది అనుకుంటే ఓకే, మిమ్మల్ని మేము అభ్యంతరపరచ జాలము, మిమ్మల్ని అభ్యంతరపరచ జాలం. కానీ బలంగా విషయం మాత్రం మేము చెప్పగలం, మీకు లేదండి, మీకు లేదు. ఉన్నది ఒకటే మార్గం, ఉన్నది ఉన్న వ్యక్తి ఒక్కరే, ఆ వ్యక్తి యేసుక్రీస్తుల వారు మాత్రమే. యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఆ యేసుక్రీస్తు దగ్గరికి రండి అని అంటున్నాం. ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ నామమున రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. మీకు మరో అవకాశం లేదు అని అన్నప్పుడు ఉన్న అవకాశం ఒక్కటే, ఉన్న అవకాశం ఒకటే. ఎట్లానండి నాకు పరలోకం వెళ్ళాలని ఉంది, నేను నిత్యజీవం పొందాలని ఉంది? నీకు జెన్యున్గా ఒరిజినల్గా నీలో ఒక క్వశ్చన్ రేజ్ అయ్యి, నీలో ఒక అన్వేషణ ప్రారంభమై, నేను ఏదేమైనా ఆ దైవ సన్నిధికి శాశ్వతంగా చేరాలి, ఆ దేవుని సన్నిధిలో నేను ఉండాలి, ఆ దేవుడు అనుగ్రహించేటువంటి నెమ్మదిని, శాంతిని, సమాధానమును నేను ఆస్వాదిస్తూ ఉండాలి, నా భవిష్యత్తు అంత అందంగా ఉండాలి, అంత గొప్పగా ఉండాలని అనుకుంటే నీకు మరో ఛాన్స్ లేదో, మరో ఛాయిస్ లేదండి, మరో ఛాయిస్ లేదు. ఒకే ఒక్క అవకాశం ఉంది. మరో ఛాయిస్ లేదనేటువంటి వాళ్ళను ఉద్దేశించి పెట్టిన పేరే గత్యంతరము లేని జనాంగం అని అన్నాను. మాకు ఉంది అనుకుంటే ఈ పదం మీకు యాప్ట్ అవ్వదు. మాకు ఉంది అని అనుకుంటే గత్యంతరము లేనటువంటి పదము మీకు వర్తించదు. అయ్యో ఎట్లా మాకు ఏ అసలు మాకు మార్గం ఏది కనబడతలేదు, మాకు స్పష్టత ఏది లేదు అని అనుకున్నటువంటి వారికి మాత్రం ఇది వర్తిస్తుంది. మీకు ఒక ఛాయిస్ ఉంది, ఆ ఛాయిసే ద జీసస్ క్రైస్ట్, ఆ యేసు క్రీస్తు నొద్దకు రండి. అవును, నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో కలిసి పరలోకానికి నువ్వు వెళ్ళగలేవు. అప్పట్లో ఒక ఎమ్మెల్యే కలవాలంటేనే నీకు మీడియేటర్ కావాలి, ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే నీకు మీడియేటర్ కావాలి. అలాంటిది ప్రపంచ స్థాయిలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, ఫోన్ చేయి, మాట్లాడు. అవదు, అందులో మళ్ళీ అక్కడ ఆయనకు పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు, నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఎవరు అని అడుగుతాడు, నా విషయం ఏందో చెప్పు ముందు అని అంటాడు. అది సమ్మతమైతే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి పలానా ఆయన అంట మీతో మాట్లాడతారట, మరి ఫోన్ కలపమంటారా అని అంటాడు. ఆడెవరా పక్కకు పెట్టంటే అయిపోయింది. అవునా? గనుక ప్రియులారా, ఇక్కడే మీడియేటర్ల యొక్క అవసరత మనకి కనబడుచున్నది. ఇప్పుడు దేవునికి
ఈ సమాజానికి మధ్యవర్తి అంటే ఆషామాష కాదు, అది మధ్యవర్తి కంటూ ఒక వెయిట్ ఉండాలి, మధ్యవర్తి కంటూ ఒక జ్ఞానం ఉండాలి, మధ్యవర్తి కంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి, ఆ నమ్మకత్వం ఉండాలి, ఆ పనితనము ఉండాలి. అవన్నీ కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు ఈక్వల్ గా ఉన్నటువంటి పర్సనాలిటీని ఈ లోకములో మానవుడి ఆరంభము నుండి ఇప్పటి వరకు ఒక్కడిని చూపించు. ఒక్కడంటే ఒక్కడిని చూపించు. వశం కాదు, వశం కాదు. కనుక ఆ యేసుక్రీస్తే మధ్యవర్తిత్వం వహించటానికి సమర్థుడైనటువంటి వాడు, అర్హత కలిగినటువంటి వాడు. అందుకే చెప్తున్నామండి, యేసు దగ్గరికి రండి, మనం అందరం యేసుక్రీస్తుతో మాట్లాడుకుందాం. యేసుక్రీస్తును అంటే యేసుక్రీస్తును యేసుక్రీస్తుకు మనం అంటే విన్నపించుకోవటం అంటే మళ్ళీ దేవుడికే విన్నపించుకోవాలి, బట్ యేసుక్రీస్తు ద్వారా మరలా మనం దేవునితో సమాధాన పడటానికి, రాజీ పడటానికి, దేవుని సన్నిధికి చేరటానికి మనం ప్రయత్నం చేద్దాం. అటు పరిశుద్ధుడికి ఇటు పాపులకి మధ్యవర్తిత్వం వహించగలిగేటువంటి క్యారెక్టర్ ఒకటే ఒకటి, అది యేసుక్రీస్తు. ఆ వ్యక్తి ఒక్కడే. అందుకే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:5 తిమోతి రాసినటువంటి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇంత క్లారిటీ ఇచ్చిన రేపొద్దున చెప్పలేదనవలదు. దేవుడు ఒక్కడే, దేవుడికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆ ఒక్కడు యేసుక్రీస్తు. ఆ ఒక్కడు యేసుక్రీస్తు. చెప్పాను కదా, లోకంలో చాలా విషయాలు చెప్పబడతాయి, శబ్ద రూపంలో కావచ్చు, అక్షర రూపంలో కావచ్చు, ఏ రూపంలో చెప్పబడ్డా నీవు దాన్ని స్వీకరించినప్పుడు లేదా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఇది నిజం, ఇది సంశయం, ఇది తప్పు, అబద్ధం, ఇది ఒప్పు అనేటువంటిది మా ప్రగాఢ విశ్వాసం. ఇది నీవు ఆలోచిస్తే నీకు కూడా ఒప్పుగా కనబడే అవకాశం ఉంటుంది. ఇది నీకు ఒప్పు అని నీకు అర్థమైతే దీని విధానములో నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. అప్పుడు దేవుడి సన్నిధిలో నీకు చోటు దక్కుతుంది, దేవుని సన్నిధిలో చోటు దక్కుతుంది. ఇంతగా ఇచ్చినటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని కనుక నువ్వు కాలదన్నుకుంటే, ధిక్కరిస్తే, పెడస్వరం వినిపిస్తే, నిద్రపోతే, కళ్ళు మూసుకుంటే, కాదనుకొని ఉండిపోతే, సోమరివైపోతే, అజ్ఞానివైపోతే, మూర్ఖుడవైపోతే రేపొద్దున జరగవలసినటువంటి భవిష్యత్తు జరుగుతుంది, నీవు అనుభవించవలసింది అనుభవిస్తావు. ఇది శాపం కాదు, ఇది హెచ్చరిక, ఇది హెచ్చరిక. కాదని తప్పించుకునేటువంటి అవకాశమే లేదు ప్రియులరా. ఏదో ఇప్పుడు కాలాన్ని గురించి రకరకాలుగా ఎత్తుగడలు వేస్తున్నారు, కానీ అవునన్నా కాదన్నా ఈరోజు మాట్లాడుచున్నటువంటి వాళ్ళందరూ యేసుక్రీస్తు కంటే ముందున్నటువంటి కాలం, యేసుక్రీస్తు కంటే తదనంతరం ఉన్నటువంటి కాలం అని, క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని ప్రపంచములో కాలాన్ని లెక్కించటానికి మధ్యవర్తిత్వము వహించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు అనేటువంటి సంగతి నీకు తెలుసు. అది ఎంత వాస్తవమో దేవుడికి నీ నరులకును మధ్యవర్తి
మధ్యవర్తి యేసు క్రీస్తు మాత్రమే అనేటువంటిది అంతే వాస్తవం. రక్షించటానికి అధికారం కలిగినటువంటి వాడు యేసు క్రీస్తు, రక్షించటానికి అధికారం కలిగినటువంటి యేసు క్రీస్తు రేపొద్దున శిక్షించటానికి కూడా అంతే అధికారం కలిగి ఉన్నాడు అనే సంగతి మర్చిపోకూడదు. ఈ మాట చూసుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలో రాసిన పత్రిక రెండో అధ్యాయము 9వ వచనంలోనండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు, దయచేసి నువ్వు మర్చిపోకూడదు, ఆ మోకాలు నీదై కూడా ఉంటది. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుడి మహిమార్థమై యేసుక్రీస్తే ప్రభు అని ఒప్పుకొనున్నట్లును గత్యంతరం ఉండదప్పుడు. ఒప్పుకొనున్నట్లును దేవుడు యేసును అధికముగా హెచ్చించి ఆకాశము క్రింద ఉన్నటువంటి నామములన్నిటికంటే పైనామమును ఆయనకు అనుగ్రహించెను. పైనామ మీన్స్ పై పొజిషన్, అప్పర్ పొజిషన్ అతనికి ఇవ్వటము జరిగింది. కనుక యేసే రక్షకుడు, యేసే పాపాలను క్షమించటానికి కారకుడు, యేసే శిక్షకుడు, అవునా, పరలోకమునకైన మార్గం, నిత్య జీవాన్ని ఇవ్వగలిగేటువంటి మాటలు చెప్పగలిగేటువంటి వ్యక్తి కనుక ఈ విషయాలన్నిటినీ గమనించి బాగా ఆలోచించండి. మరలా ఆలోచించండి. ఒక చక్కని తీర్మానం చేసుకోండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. పూల సుగంధ వనములా మలుచుకోండి. మీ అందరి భవిష్యత్తు బాగుండును గాక. ఆమేన్. Vai nunna ka